జూనియర్ ఎన్టీఆర్ కి ఘోర ప్రమాదం షాక్ లో ఉంది ఇండస్ట్రీ జూనియర్ ఎన్టీఆర్ కి ప్రమాదం సంభవించినట్టుగా అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ కి రోడ్డు ప్రమాదానికి సంబంధించిన ఈ విషయంలో అయితే ఇప్పటిది కాదని సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయంలో మరి ఇప్పుడు నిజా నిజాలైతే తెలుసుకునే అందరూ కూడా షాక్ లో ఉన్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకునే అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు నిజంగానే కి ఏదైనా అయిందా అని అందరూ కూడా కంగారు పడుతున్నారు కానీ జూనియర్ కి ఏ ప్రమాదం లేదు ఇదంతా కూడా కేవలం ప్రచారంలో భాగంగా వస్తోంది ఎన్టీఆర్ కి సంబంధించిన ప్రచారంలో గతంలో రెండు పేల పంతొమ్మిది సమయంలో మరి ఆయన ఎలక్షన్స్ కి మరి ప్రచారం చేసిన సమయంలో ఆయనకి అయినటువంటి యాక్సిడెంట్ లో అప్పటి నుంచి జరుగుతున్న ఈ పిక్చర్స్ ని ఇప్పుడు లోడ్ చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన చాలా కేర్ఫుల్ గా అయితే డ్రైవ్ చేస్తారు ఎలాంటి తొందరపాటు ఆయన ప్రదర్శించరు అందుకే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయంలో మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా వాటి గురించి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే కాబట్టి సోషల్ మీడియాలో సైతం వస్తున్న ఇవన్నీ కూడా కేవలం కల్పితాలు మాత్రమే ఎన్టీఆర్కి కి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎన్టీఆర్ పూర్తి సురక్షితంగా ఉన్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ మీద వస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే అనేదే సమాచారం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి తాజాగా వస్తున్న ఈ వార్తల్లో నిజం లేదనేదైతే తెలుస్తోంది సో ప్రస్తుతం ఎంక్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా షూట్ లో అయితే ఫుల్ బిజీగా ఉన్నటువంటి సంగతి తెలిసిందే ఎన్టీఆర్ దేవరా సినిమా పార్ట్ ని లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఇండస్ట్రీలో సైతం ఎన్టీఆర్ కి షాక్ అనే విషయంలో వెంటనే ఈ విషయం కాస్త వ్యాపించింది ఆ తర్వాత క్రాస్ ఇమేజ్ చెక్ చేస్తే ఎన్టీఆర్ లేదని ఇదంతా కూడా మరి ఎవరో కల్పించినటువంటి కథగా చెప్తున్నారు ఇక దేవరా సినిమా విషయానికి వస్తే ఇది ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ డ్రామా సో ఎన్టీఆర్ సినిమాలో అయితే యాక్షన్ తో అదరగొట్టేస్తారు ఇప్పటికే విడుదలైన మిలియన్ల కొద్ది వ్యూస్తో అన్ని భాషల్లోనూ ఆకట్టుకుంటోంది సో ఇక ఎన్టీఆర్ శ్రీదేవికి కూతురేనటువంటి జాన్వి కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో సేఫాలికన్ విలన్ గా నటిస్తున్నారు ఇది యాక్షన్ డ్రామాగా ఆదరగొడుతుందని ఇప్పటికే ప్రేక్షకులు ఎంతో ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే త్వరలోనే సెకండ్ పార్ట్ కి సంబంధించిన విషయాలు కూడా తెలియజేస్తారు ఫస్ట్ పార్ట్ పూర్తైన వెంటనే దేవరాకి సంబంధించినటువంటి పనులు కాస్త పాజ్ చేసి ప్రశాంత్ నీల్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు జూనియర్ ఎన్టీఆర్